హలో హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఒక అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది ఆ శుభవార్త ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇదివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి వీడియోలోకి వెళ్తే ఏంటి అంటే నేటి కాలంలో ద్రవ్యోల్పణం చాలా అయితే పెరిగింది ఏ కుటుంబమైనా తక్కువ జీతంలో జీవించడం చాలా కష్టమవుతుంది మధ్య మరియు పేద కుటుంబాల కోసం పొదుపు చేసే ఎంపిక అయితే ఉండడం లేదు ఎందుకంటే వారి నెల మొత్త జీతం వారి అవసరాలకైతే వెళ్తుంది అలాంటి వారికి సహాయం చేయడానికి మరియు వారి జీవితాల్లో పొదుపు యొక్క ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి మోడీ ప్రభుత్వం చాలా మంచి పథకాన్ని అయితే ప్రారంభించింది అలాగే ఆ పథకం పేరే పిఎం శ్రమ్ యోగి మన్ యోజన అనేది పిలుస్తారు ఈ పథకం కింద ఒక వ్యక్తి ఈ పథకంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య చేరితే అతనికి నెలవారీ పింఛను అరవై సంవత్సరాల వయస్సు తర్వాత మూడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది అది ఏ విధంగా వస్తుందనేది ఈ వీడియోలో పూర్తి అయితే తెలుసుకుందాం ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మొత్తం లబ్ధిదారులు శ్రమ్ యోగి మందన్ యోజన ఈ పథకం కింద ఎవరైనా తక్కువ పత్రాలతో సులభంగా తమ ఖాతానైతే తెరవచ్చు మరియు పథకం యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ జనాభా లెక్కల ప్రకారం ఇప్పటి వరకు నలభై ఐదు లక్షల మంది ఈ పథకంలో చేరి ప్రయోజనాలకు చేరుకున్నారు ప్రధానమంత్రి మినీ మర్చెంట్ మందన్ జాతీయ పెన్షన్ పథకం దేశంలో చిన్న వ్యాపారులు తమ వృద్ధాప్యంలో పెన్షన్గా అయితే మద్దతు అయితే చేస్తున్నారు ప్రధానమంత్రి పథకం కింద ఒక వ్యక్తి తన దరఖాస్తును పద్దెనిమిది సంవత్సరాల వయసులో నింపినట్లయితే ఆ వ్యక్తి తన అనుసంధాన పథకంలో నెలకు యాభై ఐదు రూపాయల ఖాతాలో అయితే నమోదు చేయాల్సి అయితే ఉంటుంది అదే వ్యక్తి ఈ పథకంలో చేరడానికి ఆలస్యం చేసి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో ఉంటే ఇతను అరవై సంవత్సరాల వయసు తర్వాత పెన్షన్ కోసం అయితే నెలకు వంద రూపాయలు అయితే జమ చేయాల్సి అయితే ఉంటుంది ఇలా చేయడం వల్ల అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికైతే మూడు వేల రూపాయలు ప్రధానమంత్రి నుంచి వెళ్ళి పెన్షన్ రూపంలో అయితే అందుకోవడం అయితే జరుగుతుంది దీనికి కావాల్సిన పత్రాలు ఏంటి అంటే దీన్ని అప్లై చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు ఏంటి అంటే దీనికి కావాల్సిన పత్రాలు వచ్చేసి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ నంబరు అలాగే మీ మొబైల్ నంబర్ అయితే అవసరమైతే ఉంటుంది ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందడానికి పొదుపు ఖాతా లేదంటే జన్ జన్ధన్ ఖాతా నుంచి వెళ్ళి ఈ యొక్క పథకం అయితే పొందవచ్చును అలాగే ఈ ప్లాన్ కోసం అంటే ఈ దరఖాస్తు కోసం చేయడానికైతే ముందుగా మీ బ్యాంక్ ఖాతా మీ ఆధార్ కార్డుతో లింక్ ఉందో లేదో చెక్ చేసుకొని లింక్ చేసుకున్న తర్వాత ఈ పథకానికి అయితే అప్లై చేసేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో మీకు నచ్చి అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లైకాన్ని యాక్టివేట్ చేయండి